Hi friends, ee roju gani manam video lo teesukunnatlayite Reliance Nipul Life Insurance ane company lo manaku job vacancy raavadam jarindi. Andhra Pradesh lo unnatuvanti anni jillala vallu apply anedi chesukochu. Video end varaku chudandi friends. Ante idi mahilalaku maatrame raavadam jarigindi. Okay na friends, indulo ippudu ok sari company gurinchi nanu friends. Indulo 10 million la ante policy holder unnaru. Indulo 717 branches unnai. Alane 98.1% వరకు ఇది మంచిగా ఇప్పుడు కంపెనీ రోల్లో ఉంది ఫ్రెండ్స్. రిలయన్స్ నిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్, ఇందులో మీకు ఇప్పుడు జాబ్ డీటెయిల్ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. అలానే వీడియో కానీ నచ్చినట్లయితే మీరు ఎంతమంది చూస్తారో అంతమంది లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలా సపోర్ట్ చేయడం వల్ల ఒక ప్రోత్సాహం అనేది ఉంటుంది. మీకు జెన్యున్గా డేటా వచ్చినప్పుడు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి ఒకటే నేను కోరుకున్నది, మరి ఇంకేం లేదు ఫ్రెండ్స్. అలాగనే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ ఏదన్నా వచ్చినా కూడా మీకు మిస్ కాకుండా మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో చూసినట్టు రిలయన్స్ నిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మనకు జాబ్ అనేది, జాబ్ రోల్ మనం చూసినట్టు లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే ఎల్పిఓ అంటారు. ఎనీ డిగ్రీ అంటే ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది మీ దగ్గర. బీఎస్సీ, బీఏ, బీకామ్, బిఏ ఏది ఉన్నా కూడా సరిపోతుంది మీకు. ఎనీ డిగ్రీ మీ దగ్గర ఉండాలి. 10,000 వరకు మీకు శాలరీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అలానే మనం ఇందులో చూసారంటే వేకెన్సీస్ టోటల్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలానే ఇందులో ఫీమేల్ మాత్రమే అప్లై అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇందులో ఏజ్ లిమిట్ చూసారంటే 30 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే వాళ్ళు ఒక నోట్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లై చేసే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. అలానే వెహికల్ కానీ ఉన్నట్లయితే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అలానే లొకేషన్లో టౌన్లో ఉన్నట్లయితే ఇంకా మరీ అడ్వాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు చూసుకున్నది ఇప్పుడు టౌన్ లొకేషన్ చెప్తాను చూడండి. గుంటూరు వేకెన్సీ 20 ఉన్నాయి, విజయవాడ 10 వేకెన్సీ ఉన్నాయి, తెనాలి 5 వేకెన్సీ ఉన్నాయి, నర్సంపేట 8 వేకెన్సీ ఉన్నాయి, సత్తెనపల్లి 10 వేకెన్సీ ఉన్నాయి, గుడివాడ 10 వేకెన్సీ ఉన్నాయి, మచిలీపట్నం 10 వేకెన్సీ ఉన్నాయి, రాజమండ్రి 20 వేకెన్సీ ఉన్నాయి, విజయవాడ 15 వేకెన్సీ ఉన్నాయి, తణుకు 10 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే విజయనగరం 10 వేకెన్సీ ఉన్నాయి, అనంతపురం 10 ఉన్నాయి ఫ్రెండ్స్, ధర్మవరం 10, హిందూపురం 15, కడప 5, ఒంగోలు 12 ఫ్రెండ్స్. ఇందులో మీరు చేయాల్సింది ఒకటే, మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అది కూడా ఎప్పుడు వరకు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ డేట్ మనం చూసినట్లయితే 28/10/2020 ఫ్రెండ్స్. అంటే ఈరోజు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్. ఈరోజే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇలా మీరు మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్. అలానే మీరు ఈరోజు కానీ మార్నింగ్ కానీ ఒక వీడియో చేశాను, అందులో ఆరోగ్య మిత్ర నుంచి వేకెన్సీ రావడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ మనకు మోర్ అనేది ఒంగోలు నుంచి కూడా వేకెన్సీ వచ్చింది ఫ్రెండ్స్. అలానే ఇంకోటి ఏమంటే విశాఖపట్నం కూడా వేకెన్సీ ఉంది, వీడియో అనేది చూడండి. అలానే లాస్ట్ 1 మంత్లో కానీ మీరు వీడియోస్ చూసారంటే అన్ని లేటెస్ట్ వీడియోస్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇది మనం చూసుకున్నట్లయితే APSSDC నుంచి మనకు వేకెన్సీ వచ్చింది, అందరికి తెలిసిందే. ఇందులో ఫ్రెండ్స్ చాలామంది అపోహ అనేది ఒకటి ఉంటుంది, సార్ మాకు ఇందులో అప్లై చేసినా కూడా మాకు రాదు, ఎందుకు మేము అప్లై చేయాలని ఒక అపోహ ఉంటుంది. లేదు ఫ్రెండ్స్, ఆ అపోహ అనేది పెట్టుకోకండి. ఎందుకంటే మీకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు అప్లై అనేది చేయండి. ఎందుకంటే ఇందులో ఎలాంటి ఫీజు లేదు, రిటర్న్ ఎగ్జామ్ లేదు. సిర్ఫ్ మీకు మొబైల్లో మనం ఇచ్చినటువంటి లింక్లో అడిగినటువంటి డీటెయిల్ ఫిల్అప్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ లొకేషన్ చెప్తారు దాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళారంటే మీకు జాబ్ అనేది వాళ్ళు ఎప్పిస్తారు ఫ్రెండ్స్. తర్వాత మీకు మెసేజ్ అనేది చేస్తారు ఏం చేయాలనేది, లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి అందులో. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ జాబ్ గురించి ఇక్కడ డీటెయిల్స్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చదవచ్చు. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్లో మనకు 6 మంత్స్ వరకు 10,000 ఇస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత 6 మంత్స్ తర్వాత ఫ్రెండ్స్ మీరు కానీ వర్క్ కానీ బాగా చేస్తారంటే 12,500, అంటే మీకు పెరుగుతూ పోతుంది ఫ్రెండ్స్ శాలరీ కూడా మీరు చేసే వర్క్ని బట్టి. ఇక్కడ ఒకసారి డిస్క్రిప్షన్లు అన్నీ ఉన్నాయి, ఒకసారి చదవండి. అలానే ఈ లొకేషన్ కూడా ఒకసారి చదవండి క్లియర్గా. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను. ఆ తర్వాత మీరు చేయాలనుకున్న వాళ్ళు, మీరు ఎలిజిబుల్ అయిన వాళ్ళు, జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ నేము ఓన్లీ ఫీమేల్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఫీమేలు, ఆధార్ కార్డ్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అలానే మీరు మ్యారేజ్ అంటే మ్యారేజ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడు, అలానే కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, ఫాదర్ నేము, అలానే క్యాస్టు, అడిగినటువంటి ఏ డిస్టిక్ మీరు సంబంధించిన ఆ డిస్టిక్ పేరు వచ్చి క్లియర్గా ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనుకుంటారంటే సబ్మిట్ అనేది అయిపోతుంది సక్సెస్ఫుల్లీ. ఆ తర్వాత మీకు 1 or 2 డేస్లో వాళ్ళు ఇప్పుడు 28 డేట్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, 28 తర్వాత మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఇప్పుడే మీరు అప్లై చేసి త్వరగా మీకు మెసేజ్ రావాలంటే చాలామంది కంగారు పడతారు, సార్ నేను అప్లై అయితే చేశాను నాకు రిప్లై అనేది రాలేదు. అలా కంగారు పడన అవసరం లేదు, వాళ్ళు 28 ఇచ్చారు, 29 లేకపోతే 31, 2 తారీఖు అట్లా మీకు రిప్లై అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఆ ప్రూఫ్ కూడా మీరు చెప్పారంటే నేను చూపిస్తాను. చాలామంది అటెంప్ట్ అవుతారు వీటిలో జాబ్ కూడా తెచ్చుకుంటారు. అలానే వాళ్ళు జాబ్ అనేది స్వయం ఉపాధిని పొందుతారు. నమ్మకం అనేది పెట్టుకోండి, నమ్మకం ఉన్నప్పుడు ఏదన్నా ఉంటుంది. కానీ నమ్మకం లేకుండా సార్ మాకు రాదులే మేము అప్లై చేసి ఏం లాభం అలా అనుకున్నారంటే ఏది
జాబ్ కూడా మీకు రాదు ఫ్రెండ్స్. ఓకేనా, ఎన్ని జాబ్స్ ఉన్న కూడా మనం అప్లోడ్ చేస్తున్నామో ఆ జాబ్స్ అన్ని మీరు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయండి. ఎందుకంటే చాలాలో మనకు ఫీజు అనేది 1 రూపాయి కూడా ఫీజు లేదు, ఫ్రీగా వాళ్ళు అప్లై చేయమంటున్నారు. మీరు అప్లై చేసి మీ క్వాలిఫికేషన్ తగినట్టుగా మీకు ఉన్నట్లయితే, నచ్చినట్లయితే ఆ జాబ్ చేయండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఆ తర్వాత మీరు అనుకున్నటువంటి జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియో. ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి, మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. అలానే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కసారి చెప్తున్నాను, వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు ఎవరు వినడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి, అంతే ఇంకేం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.